ఇందాక ఆయన చెప్పారు ఎడిసిన్ బల్బు కోసం 1000 సార్లు ప్రయత్నించాడు. ప్రయత్నమే చేయకుండా ఉంటే మనం ఎవరమ్మా ఈ బల్బులు చెప్పి పెట్టుకుందుకు వేళ. బల్బు కనపడగానే ఎడిసిన్ ఆయన మహాన నమస్కారం చేసుకోవలసిందే కదా. ప్రాతస్మరణీయులంటే ఋషులు మాత్రమే అనుకోవద్దు తల్లి, శాస్త్రజ్ఞులందరూ ప్రాతస్మరణీయులే. జాన్ గూటెన్బర్గ్ బైబిల్ ముద్రణా యంత్రం కనిపెట్టాడు. అది కనిపెట్టే క్రమంలో ఆయన కళ్ళు పోయాయండి. తాను మొట్టమొదటి ముద్రించింది బైబిల్, అది ఆయన చదవలేకపోయాడు. గ్రాహం బెల్ ఫోన్ కనిపెట్టాడు, ఆయనకి చెవులు పోయాయండి. ఆయన కనిపెట్టిన ఫోన్ సౌండ్ ఆయన వినలేదు. ఆయన కనిపెట్టిన ముద్రణ యంత్రాన్ని బైబిల్ని ఆయన చూడలే గూటెన్బర్గ్. ఎడిసన్ కూడా 3 శిక్షలు పడ్డాయి. గోప పగిలిపోయింది ఆయనకి. సొంత మేనమామ రైలు పట్టాల మీద గెంటేశాడు. ఈయన ప్రయోగాలు చేస్తున్న రైలు అంటుకుంది, గెంటేశాడు పట్టాల దగ్గర గోప పగిలిపోయింది. మరి మానలేదే ఎడిసన్. అలాగ ఎంతోమంది విఫలమైన వాళ్ళే మళ్ళీ మళ్ళీ ఎందుకు విఫలయ్యాం, ఆ రైలు పట్ట రైలు మీద మనం అగ్ని పెడితే మరి ప్రమాదం, అంచేత రైలు మీద పెట్టద్దు, ఇంకో చోట పెట్టుకుందాం అనుకున్నాడు తప్ప ఆవేళ అష్టమనాడు మొదలెట్టాం అందుకే నీకు మానేద్దాం ఇలా అనుకోలేదు. మనం ఇండియన్స్, నన్ను క్షమించండి, అందుకే దెబ్బతింటాం. ఎక్కడ లోపం ఉందో మనం గమనించం. వాడు ఎదురొచ్చాడు, పెడుతుంటే వీడు తుమ్మాడు. ఎవడు తుమ్మకుండా ఎవడు దగ్గకుండా నవరంధ్రాలు బిగించుకుని కూర్చుంటారని ఈ బోడి ప్రయోగం కోసం. దేశంలోనండి తుమ్ములు ఎక్కువ, దగ్గులు ఎక్కువ, శకునాలు ఎక్కువ, పుట్టుమచ్చలు ఎక్కువ, బలులు ఎక్కువ, శాస్త్రజ్ఞానం తక్కువ. ఇక ముందు పంచాంగాల్లో మీకు ఉగాది నాడు ప్రతిరోజు వీడు 6 తుమ్ములు 3 దగ్గులు అని కూడా చెప్తారు. రాజపూజ్యం అవమానం నాకు, అవి కూడా మనం నమ్ముతూ ఉంటాం. ఎవడన్నా తుమ్మగానే ఆగిపోయి ఏమిటి ఏంటంటే వాడికి తుమ్మ వచ్చింది తుమ్మాడు వెళ్ళు, నేను 100 సార్లు వెళ్ళాను తుమ్మగా, నేను కావాలని వెళ్ళా ఏమీ కాలేదు. కట్టెపుల్లలు ఎదురొస్తూ ఉండగా వితంతువులు ఎదురు రాగా నేను చాలాసార్లు పనిగట్టుకుని వెళ్ళాను చూద్దామని ఏమీ కాలేదు. మీరు చేయండి అలాగా, అవి యథానమ్మకాలు అవతల దూచేయి, మనుషులను అవమానించకండి. ఇవన్నీ పోయినాడే దేశం ఒక హిందువుగా చెబుతున్న హిందువులంటే పిచ్చి నమ్మకాలు కాదండి. అపూర్వమైన ఉపనిషత్ తత్వాన్ని గ్రహించిన మనసు ఉప్పు ఊరగాయ గురించి ఏడుస్తున్నా పెట్టండి మనం. దానికో శాస్త్రం, దీనికో శాస్త్రం. ఇక్కడ పుట్టుమస్సు ఉంది వాడు ఏదో ఏమిటి అయ్యేది కాదు గుడ్డి ఏమవడం, ఇక్కడ పుట్టుమస్సు ఉంటే ఏదో అయిపోతాడా. ఇవన్నీ వాడు ఎవడో చెప్పడం మనం నమ్మడం బుద్ధి లేకపోతే సరి. ఎంత తార్కికంగా చెబుతున్నాయండి తిక్కన అర్జునుల ద్వారా. నీ శక్తి ఏమిటో చూసుకో, వాళ్ళు ఏమిటో చూడు. అప్పుడు ముందుకెళ్ళి పోనీ ఓడిపోతే ఒప్పుకుందాం. అర్జునుడు అంతటి వాడు కూడా ఓడిపోయిన యుద్ధాలు ఉండొచ్చు, అందరూ గెలవాలని. శ్రీకృష్ణుడు స్వయంగా అంతటి మహానుభావుడు జరాసంధుడి చేతుల్లో ఓడిపోయాడు కొన్నిసార్లు, 1 సార్లు 2 సార్లు, 16 సార్లు కాదు. పొరపాటు మాటలు చెప్పద్దు, 16